ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను నేను మల్టీ టాస్కింగ్ చేస్తూ అంటే నా టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను ఎలా ప్లాన్ చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ప్రతిదీ ఏం చేయాలనుకుంటున్నాను ఏం చేశాను కంపల్సరీ ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉంటాను అంటే మనము ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క థాట్ వస్తుంది కాబట్టి మనం మ్యా టైం మేనేజ్ చేయాలి అంటే కంపల్సరీ అది ఇంట్లో కిచెన్ వర్క్ అయినా కావచ్చు లేకపోతే పిల్లలకి ఏదైనా అవ్వచ్చు బయటికి వెళ్ళి గ్రాసరీస్ అయినా ఏదైనా మనము పెన్ పెట్టి బుక్ మీద రాసాము అంటే ఒకవేళ మనం మర్చిపోయినా ఈ టైంకి మనం ఇది చేయాలి అని బుక్ చూసినప్పుడు గుర్తొస్తుంది సో నేనైతే ఏం రాసుకుంటున్నానంటే ఇక్కడ నేను ఫోర్ థర్టీకి లేవడము తర్వాత ఫ్రెష్ అయ్యేసరికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా కొంచెం మనం బద్దకం పోయే వరకు తర్వాత కంపల్సరీ వర్కౌట్ చేస్తాను తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అవుతూ వీడియోస్కి ఏం మ్యాటర్ చెప్పాలి ఏం అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను తర్వాత లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత హనీని లేపి హనీని ఆన్లైన్ క్లాసెస్కి రెడీ రెడీ చేస్తాను హనీ ఆన్లైన్ క్లాసెస్ ఒక పక్కన జరుగుతున్నప్పుడే నేను ఒక పక్కన వీడియో ఎడిటింగ్ చేస్తూ తమ్నేల్ చేస్తూ వన్ కల్లా వీడియో షెడ్యూల్ చేసి వన్కి వీడియో షెడ్యూల్ అయ్యి పోస్ట్ అయిన తర్వాత నేను హనీకి లంచ్ పెట్టేస్తాను సో అది నా డైలీ ఆఫ్టర్నూన్ వరకు అలా ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత నాని తనని హోంవర్క్ చేయించడము ఇంకేమైనా పని ఉంటే నేను ఈవినింగ్ చూసుకుంటాను సో ఫస్ట్ అయితే మీ అందరికీ తెలుసు చుట్టాలు వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నారు మా ఇంట్లో తర్వాత వాళ్ళు ఉన్నంత వరకు మనము క్లీనింగ్ చేయడం కొంచెం కష్టమైద్ది అనమాట సో ఫస్ట్ లివింగ్ రూమ్తో స్టార్ట్ చేశాను సోఫాలు వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేస్తాను వన్ మంత్ అయింది క్లీన్ చేయక అంటే ఊడ్చేటప్పుడు దులుపుతాము కానీ ఇంత వస్తుంది అన్నమాట ఎప్పుడు ఉంటే సో డెఫినెట్గా వన్ మంత్కి ఒకసారి వ్యాక్యూమ్ అయితే కంపల్సరీ చేయాలి సోఫాలు సో లివింగ్ రూమ్లో సోఫాలు అయిపోయిన తర్వాత నేను బెడ్రూమ్కి వచ్చేస్తాను బెడ్రూమ్లో వీక్ ఒకసారి కంపల్సరీ బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేస్తాను పర్టికులర్గా మా బెడ్రూమ్లో ఈ బెడ్షీట్ చేంజ్ చేయడం నాకైతే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి కొంచెం హెవీగా ఉంటుంది వేయడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది అనమాట సో తీసేసిన బెడ్షీట్ తోటి ఒకసారి మంచం మీద దులిపేస్తాను దులిపేసి ఫ్రెష్ బెడ్షీట్ వేస్తాను అనమాట ఇక్కడే అసలు పని స్టార్ట్ అయ్యింది ఈ బెడ్షీట్ వేయడానికి నాకు మినిమమ్ టెన్ మినిట్స్ పట్టుద్ది అనమాట అంటే కొంచెం పరుపు హెవీగా ఉంటుంది సో నేను బయటికి పైకి వెత్తి ఇది అంటే టచ్ చేయాలి కరెక్ట్గా ఎందుకంటే నేను వేసింది వీక్లో మళ్ళీ నేను కదిపించను అంటే టైట్ గా టచ్ చేసేస్తానన్నమాట సో కార్నర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుని నేనేం నాట్స్ వేయను కార్నర్స్ని ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేసేస్తాను తర్వాత కోమ్ తోటి లోపలికి టచ్ చేసేస్తాను టైట్గా ఉంటుంది మధ్యలో ఎప్పుడైనా కొంచెం లూజ్ అయ్యి బయటకు వచ్చేస్తే ఒక్కసారి సరి చేస్తాను వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ బెడ్షీట్ చేంజ్ చేస్తాను బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడే నేను కంఫర్టర్స్ కూడా అంటే కప్పుకునేవి కూడా నేను చేంజ్ చేసి కొత్తవి మార్చేస్తాను సో తీసేసిన బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్ని వాష్ కేసేస్తాను హాట్ వాటర్లో కొంచెం డెటాల్ వేసి వాటిని నానబెట్టేస్తాను డ్రెస్సింగ్ టేబుల్ పరిస్థితి అయితే వారం మొత్తం ఇలానే ఉంటుంది ఎందుకంటే వారం మొత్తం నేను వీడియోస్కి గబగబా రెడీ అవ్వడము అని చూసుకోవడము వంట చేయడము ఎడిటింగ్ చేయడము తమ్నేల్స్ చేయడము ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడ ఒక్కడే వడేస్తూ ఉంటాము సో వారంలో ఒక్కరోజు తీసుకుని నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను సో నాకు కుదిరితే నేను చేస్తాను మా హస్బెండ్కి కుదిరితే తను చేస్తారు లేదా లక్ష్మమ్మ చేస్తుంది నేనే చేయాలని ఏమీ లేదు ఎవ్వరికి ఖాళీ ఉండి ఎవ్వరికి చేయాలనిపిస్తే వాళ్ళు చేస్తారు ఒక్కొక్కసారి హనీ కూడా చేస్తుంది ఇందులో ఏ డౌట్ లేదు సో అదే కరెక్ట్ పద్ధతి కూడా నే ఇది నా పని అని పర్టికులర్గా ఒక పనిని కేటాయించుకోకండి అది వంటే అవ్వచ్చు బట్టలే అవ్వచ్చు వెజల్సే అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళ హెల్ప్ ఉండాలి సో అక్కడితో డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తాను కార్నర్స్లో ఉంటుంది మట్టి ఆ మట్టి ఏం లేదు ఈ బెడ్ లైట్స్ ల్యాంప్స్ మీద పడేది తర్వాత బెడ్స్ మీద ఇదంతా కూడా మనము ఊడ్చేది దాని మీద పడుతుంది సో ఊడ్చేటప్పుడు కూడా ఒకసారి అలా మనకు అందినంత వరకు దులిపేసుకుంటే కొంచెం పని ఈజీ అవుతుంది ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఒకటేసారి వన్ మంత్కి ఒకసారి క్లీనింగ్ పెట్టుకునే కన్నా కూడా వీక్ ఒకసారి ఒక వన్ టు టూ అవర్స్ తీసుకుని డోర్స్ విండోకి ఉన్న మెస్సెస్ అన్నీ క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అనమాట ఇల్లు క్లీన్గా ఉంటాయి సో ఇక్కడితో పైన మా బెడ్రూమ్ అయిపోయిన తర్వాత నేను స్టెప్స్కి వచ్చాను హోమ్ టూర్ చూసిన వాళ్ళందరికీ మా ఇల్లు బాగానే ఐడియా ఉంటుంది సో ఇక్కడ నేను మెట్ల మీద ఉన్న వుడెన్ ఫ్రేమ్ని కూడా క్లాత్ తోటి క్లీన్ చేసేస్తున్నాను అలానే మెట్ల మీద నుంచి నేను వస్తున్నప్పుడు మెట్ల మీద ఉన్న ల్యాంప్కి నాకు కొంచెం లైట్గా బూజ్ కనపడింది సో దాన్ని కూడా నేను ఈ క్లాత్ తోటే క్లీన్ చేసేసి ల్యాంప్ గ్లాస్ని కూడా క్లీన్ చేసేసాను తర్వాత కిందకు వచ్చి ఆ క్లాత్ తీసేసి వేరే క్లాత్ తీసుకుని కొంచెం ఒక సైడ్ వెట్ చేసి ఒక సైడ్ డ్రైగా ఉంచి నేను డైనింగ్ టేబుల్ తుడుస్తున్నాను ఈ పర్టికులర్ డైనింగ్ టేబుల్ అనేది ఎవ్రీడే ఒకసారి తుడిచేస్తాను మేము డైనింగ్ టేబుల్ మీద అన్నం తినము కానీ డైనింగ్ టేబుల్ కంపల్సరీ నేను ఎప్పుడు అంటే కిచెన్లో కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడల్లా డైనింగ్ టేబుల్ కూడా అందుబాటులోనే ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేస్తా దాని తర్వాత అదే వెట్లా తోటి మందిరం పైన కూడా టస్ట్ పడుతుంది ఊడ్చేది అది కూడా ఒక్కసారి క్లీన్ చేసేస్తున్నాను సో ఇక్కడితో మందిరం క్లీన్ అయిపోయింది తర్వాత టీవీ లివింగ్ రూమ్లోకి టీవీ టీవీ మీద మనం ఎంత తుడిచినా డైలీ దుమ్ము పడతానే ఉంటుంది సో డైలీ ఈ క్లీనింగ్కి టైం కేటాయించి ఒక వన్ టు టూ అవర్స్ వేస్ట్ చేసే బదులు నాకు అనిపిస్తుంది వీక్లో ఒక్కరోజు క్లీన్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అంటే ఒక డేలో మనము చేయాల్సిన పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ పిల్లలు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి పర్టిక్యులర్గా ఈరోజే చేయాలని ఏం లేకుండా వారంలో ఒకరోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటే చాలు సో నేను అదే వెట్ క్లాత్ని చక్కగా వాష్ చేసి ఒకసారి గ్యాస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను గ్యాస్ నేను డైలీ తుడిచేస్తాను వంట అయిపోయిన తర్వాత లేకపోతే ఆ జిడ్డు మరకలు పోవు సో గ్యాస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ దగ్గర మెస్ డోర్ క్లీన్ చేస్తున్నాను ఈ మెస్ డోర్ మనము క్లీన్ చేయకపోతే త్రీ టు ఫోర్ డేస్కి ఒకసారి అయినా సరే దుమ్ము పట్టేస్తుంది బయట వాళ్ళు మనకు కనిపించము బయట మన మనం బయటకు కనిపించము అండ్ గాలి వెంటిలేషన్ కూడా బాగా ఉండదు తర్వాత మెయిన్ డోర్ పర్టికులర్గా ఇలాంటి ఏదైనా డిజైనర్ ఫర్నిచర్ చైర్స్ కానీ అలా ఏమైనా డిజైన్స్ చెక్కి ఉన్నదైతే క్లీనింగ్కి చాలా ఇబ్బంది అయింది చాలా కష్టమైద్ది సో తడి క్లాత్తో నేను ఎంత తుడిచినా ఆ కార్నర్స్ ఆ హోల్స్లో ఉన్న మట్టి అయితే పోదు సో నేను దాన్ని సెపరేట్గా మళ్ళీ క్లీన్ చేస్తాను ఇక్కడ చూడండి గ్రెనేట్ ఉంది కదా దానిపైన ఇంత మట్టి వచ్చింది నాకు పైన డోర్స్ పైన తర్వాత కార్నర్స్లో కూడా చాలా మనకి తెలియకుండా చాలా డస్ట్ ఉంటుంది ఇలాంటి డిజైన్స్ ఉన్న ఫర్నిచర్కి ఏం చేయాలంటే ఇయర్ బడ్ తీసుకుని మనము క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ డస్ట్ కనుక ఉంటే ఇయర్ బడ్ని నెయిల్ రిమూవర్ నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా అందులో డిప్ చేసి క్లీన్ చేసినా కూడా చాలా చక్కగా అండ్ నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట అంత పని మొత్తం అన్ని ఫర్నిచర్ సోఫాలు బెడ్రూమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కిచెన్ దగ్గరికి వచ్చి కిచెన్లో సింక్ క్లీన్ చేస్తానన్నమాట అంటే సింక్ ఆల్మోస్ట్ ఎప్పుడూ వారంలో రెండు మూడు సార్లు కడుగుతానే ఉంటాము అయినా కూడా నేను వారానికి ఒక్కసారి బేకింగ్ సోడా కొంచెం నిమ్మకాయ చెక్క తీసుకుని దాంతో రుద్దేస్తాను ఆ బేకింగ్ సోడా కొంచెము ఆ షింక్లోకి వెళ్తే ఏదైనా కొంచెం స్మెల్ ఉన్నా మనము తినే ఫుడ్ అవి మొత్తం ఇక్కడే వేస్తాం కాబట్టి ఆ స్మెల్ ర్యాక్ లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట బేకింగ్ సోడా లెమన్ చాలు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అసలు అంత అవసరం పడదు మనం కనుక వారంలో రెండు మూడు సార్లు షింక్ వాష్ చేసుకుంటూ ఉంటే సో షింక్ కూడా ఇక్కడతోటి క్లీన్ అయిపోయింది షింక్ క్లీన్ చేసినప్పుడు నేను క్లాత్తో కంపల్సరీ తుడిస్తాను అప్పుడు వాటర్ మార్క్స్ పడకుండా ఉంటాయి అని చెప్పి సో మా ఇంట్లో కిచెన్ దగ్గర ఇంకొక గ్లాస్ బౌల్ ఉంటుంది సో స్టీల్ బౌల్ క్లీన్ చేయడం చాలా ఈజీ మెయింటెనెన్స్ ఎందుకంటే స్క్రబ్ చేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే అయిపోతుంది కానీ ఈ గ్లాస్ బౌల్స్ క్లీన్ చేయడం అనేది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం వాటర్ మార్క్స్ పడిపోతే అలా పడిపోతే చూడడానికి అయితే అస్సలు బాగోవు ఎందుకంటే లివింగ్ రూమ్కి కిచెన్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చినా చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి వీటికి మనం ఏం కెమికల్స్ వేసినా పోవు గ్లాస్ మీద ఒకవేళ నేను విమ్ లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా మరకలు పడిపోతుంది అందుకని ప్లెయిన్ వాటర్ తోటి ఒకసారి మొత్తం తడిపి ఈ స్క్రాచ్ బైట్ ఒక సైడు కొంచెం స్క్రబ్బర్ లాగా వస్తుంది దాంతో ఆ వాటర్ మార్క్స్ మొత్తాన్ని టూ డేస్కి ఒకసారి కంపల్సరీ ఇదంతా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే వాటర్ మార్క్స్ అన్నీ పోతాయి ఎప్పటికప్పుడు తర్వాత క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటే మరకలు అనేవి ఉండకుండా ఉంటాయి ఈ గ్లాస్ బౌల్స్ అనేది మెయింటెనెన్స్ చాలా కష్టం సో మొత్తం క్లీన్ అయిన తర్వాత గ్లాస్లో నుంచి ఫ్లోర్ ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనమాట సో ఇక్కడతోటి నా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇది జస్ట్ ఒక మోటివేషనల్ వీడియో మాత్రమే డైలీ రొటీన్ వీడియోస్ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టేసింది కదా అందుకే చిన్న చేంజ్ కోసం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ సర్వేజన సుఖినోభవంతు